హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడాను ఒక ఇంపార్టెంట్ విషయం అయితే నేను చెప్పబోతా అండి. మనకి త్వరలో ఏంటంటే ఇండిపెండెన్స్ డే వస్తుంది కదండి, ఆగస్టు 15. సో దీని కారణంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ వారు ఏంటంటే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు వీడియో చెప్పబోతున్నాను. అయితే వీడియోకి వెళ్ళే ముందు రెండు విషయాలు మీరు మరింత తెలుసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అదే కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక, సో జనరల్గా మనకి ఏంటంటే ఒక నేషనల్ ఫ్లాగ్ని మనం తీసుకోవాలంటే కనుక ఓకేనా 150 రూపీస్ నుంచి మనము పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఒక నేషనల్ ఫ్లాగ్ అంటే ఒక 20x30 inches గల ఒక నేషనల్ ఫ్లాగ్ తీసుకోవాలంటే 150 రూపాయలు ఖర్చు చేయాలి, ఓకేనా. సో మనం ఆన్లైన్లో ఇక్కడ ఏదైనా ఆర్డర్ పెడితే కనుక ఒక 200 రూపీస్ వరకు అవుతుంది, ఎందుకంటే మనకి షిఫ్టింగ్ ఛార్జ్ అట్లాంటివన్నీ కూడా పడతాయి కాబట్టి ఒక 200 రూపీస్ వరకు పడుతుంది అనమాట. ఓకే, 20x30 inches గల ఒక నేషనల్ ఫ్లాగ్, ఓకేనా. అయితే మనకి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కనుక, సో మీరు ఇక్కడ చూడొచ్చు ఓకేనా, హర్ ఘర్ తిరంగా ఇందులో భాగంగా ఏంటంటే వీళ్ళు ఆగస్టు 13 నుంచి 15 తారీఖు వరకు ఈ యొక్క త్రివర్ణ పతాకం సంబంధించిన ప్రచారాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారండి. ఈ ప్రచారంలో భాగంగా హర్ ఘర్ తిరంగా 2.0 ప్రచారంలో భాగంగా ఏంటంటే వీళ్ళు, సో ఈ బ్యానర్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను. మీరు ఇండియన్ పోస్ట్ అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి, మీ అందరూ తెలిసి ఉంటుంది కదా. సో క్లిక్ చేసి ఓపెన్ చేయగానే ఇట్లా వేరే ట్యాబ్లో మనకు ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో లోడింగ్ తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఇట్లా ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తారంటే ఇదే బ్యానర్ని మీరు క్లిక్ చేయండి, స్లైడ్ని, ఓకేనా. ఈ స్లైడ్ని క్లిక్ చేస్తే కనుక సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఈ విధంగా చూపిస్తుంది అనమాట, ఓకేనా. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకేంటంటే 25 రూపీస్కే ఏంటంటే ఈ యొక్క నేషనల్ ఫ్లాగ్ని మనకైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందండి. ఓకే, సో ఈ యొక్క హర్ ఘర్ తిరంగ్ 2.0 ఈ యొక్క ప్రచారంలో భాగంగా సో మనకి ఇది ఏంటంటే 25 రూపీస్కే లభిస్తుంది అనమాట. 13 నుంచి 15 తారీఖు వరకు మనకి ప్రచారం అనేది కొనసాగుతుందన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంట్లో ఈ యొక్క జెండా ఎగరేయాలి, ఓకేనా, నేషనల్ ఫ్లాగ్ ఎగరేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం అయితే తీసుకుందనమాట. మనకేంటంటే 20 inches x 30 inches ఈ డైమెన్షన్తో మనకి ఈ ఫ్లాగ్ అయితే వస్తుంది అనమాట. వితౌట్ ఫ్లాగ్ ఫోల్, మనకు ఫ్లాగ్ ఫోల్ అయితే రాదు, ఓన్లీ జెండా మాత్రమే వస్తుంది అనమాట. ఓన్లీ కేవలం 25 రూపీస్ మనకు జిఎస్టీ కూడా ఎస్టెంటెడ్, ఓకేనా, మినహాయింపు ఉంది, 25 రూపీస్కే వస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు బైనో అని చెప్పి క్లిక్ చేస్తే కనుక మీరు ఇక్కడ చూడొచ్చండి ఈ విధంగా చూపిస్తుంది. అంటే ఒక మొబైల్ నెంబర్ అయితే అడుగుతుందండి, ఒక పాపప్ వచ్చి అక్కడ మీరు ఆ నెంబర్ ఎంటర్ చేసి ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫై చేసుకోవాలి. ఆ తర్వాత మీకు ఈ విధంగా ఒక స్క్రీన్ అయితే కనిపిస్తుంది అనమాట, మీరు ఇక్కడ చూడొచ్చు, ఓకేనా. ప్రైస్ 25 రూపీస్ అనమాట, అట్లాంటి డెలివరీ ఛార్జెస్ లేవు, ఏమి ఉండదు అనమాట, 25 రూపీసే. మనకేంటంటే ఇండియన్ పోస్ట్ నుంచి పోస్ట్ మ్యానే మన దగ్గరికి వచ్చి ఈ యొక్క నేషనల్ ఫ్లాగ్ మన చేతికి ఇస్తారండి, ఓకేనా. సో మీకేంటంటే మీరు ఆర్డర్ పెట్టిన ఒక 3 or 4 డేస్కి మీకు ఈ నేషనల్ ఫ్లాగ్ మీ ఇంటికి వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. మనకేంటంటే 13 తారీఖు నుంచి 15 తారీఖు వరకు ఈ ప్రచారం ఉంటుంది, ఈ అరగర తిరంగా 2.0 అనేది. సో మీకు ఈ 13 తారీఖు లోపే వస్తుంది, ఓకేనా. ఎవరైనా కావాలనుకుంటే కనుక 25 రూపీస్కి మీరు ఇక్కడ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే, అయితే మీరు ఇక్కడ ఏంటంటే 1 నుంచి 5 జెండాల వరకు ఇక్కడ మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి, ఓకేనా. లిమిట్ మనకి ఒక 5 ఫ్లాగ్స్ మాత్రమే ఇస్తున్నారు, ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో ప్రతి ఒక్కళ్ళు ఎవరికైనా కావాలంటే తప్పనిసరిగా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీ సంవత్సరం డెలివరీ అడ్రస్ అనేది ఎంటర్ చేసి పేమెంట్ మెథడ్ అండి, పేమెంట్ మెథడ్ అనేది చాలామంది తెలిసి ఉంటుంది. మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా కానివ్వండి, లేకపోతే ఏదైనా UPI ID ద్వారా కానివ్వండి, ఇక్కడ పే చేయొచ్చు. పే చేసిన వెంటనే ఇదంతా మీకు ఆర్డర్ అనేది బుక్ అయిపోతుంది అనమాట. బుక్ అయిపోయిన తర్వాత మీకు ఒక 3 or 4 డేస్లో మీకు జెండా 13 లోపే మీకు వచ్చేస్తుంది, ఓకేనా. ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో ప్రతి ఒక్కరికి ఈ విషయం ఉపయోగపడుతుందన్న ఉద్దేశం చెప్తానండి, ఓకేనా. సో ప్రతి ఒక్క ఇంటికి మనం నేషనల్ ఫ్లాగ్ అనేది ఎగరేయాలన్న ఉద్దేశంతో మనకి కేంద్ర ప్రభుత్వం అనేది నిర్ణయం తీసుకుని 25 రూపీస్కి మీకు ప్రొవైడ్ చేస్తుంది, చూసారు కదా. సో ఇంకా మీకు దీని మీద ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ బటన్, లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే విషయాలు మీరు మరింత తెలుసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఆడుచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.